అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్నాడు. బాలీవుడ్ లో 80 కోట్ల వసూళ్లు దక్కించుకుని బాహుబలి తర్వాత స్థానంను దక్కించుకున్నాడు. కేజీఎఫ్ స్థాయిలో ఉంటుందని అంతా అనుకుంటే ఆ సినిమాకు రెట్టింపు స్థాయిలో పుష్ప నిలిచింది అంటూ వసూళ్లు నిరూపించాయి. రికార్డు బ్రేకింగ్ వసూళ్లు దక్కించుకున్న ఈ సినిమా మరింత భారీ వసూళ్లను దక్కించుకోవడం కోసం పుష్ప 2తో రాబోతున్న విషయం తెలిసిందే. పుష్ప 2 సినిమా మొదటి పార్ట్ కంటే రెట్టింపు యాక్షన్ తో ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. బాలయ్య మరియు అల్లు అర్జున్ లు పుష్ప 2లో కనిపిస్తారనే వార్తలు ఈ మధ్య జోరుగా వస్తున్నాయి. బాలయ్య అన్స్టాపబుల్ లో బన్నీ మరియు సుక్కులు పాల్గొన్నారు. ఆ సమయంలో చాలా మంది పుష్ప 2లో బాలయ్యను నటింపజేయవచ్చు కదా అంటూ సుకుమార్ ను అడిగారట. బాలయ్య కూడా సుక్కతో కలిసి వర్క్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు, కనుక ఖచ్చితంగా వీరి కాంబోలో సినిమా ఉండాలి, అది పుష్ప 2 అయితే బాగుంటుంది అంటూ చాలా మంది అనుకున్నారు. పుష్ప 2లో బాలయ్య నటిస్తున్నట్లుగా అలా వార్తలు మొదలు అయ్యాయి. కాని సుకుమార్ తాజాగా ఆ విషయమై స్పందించాడు. పుష్ప పార్ట్ 1లో ఉన్న వారు మాత్రమే పార్ట్ 2లో ఉంటారు, కొత్త వారికి ఛాన్స్ లేదు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ వ్యాఖ్యలతో పుష్ప 2లో బాలయ్య వార్తలపై క్లారిటీ వచ్చినట్లయింది. పెద్ద ఎత్తున అంచనాలున్న పుష్ప 2ను భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో సినిమాను విడుదల చేస్తారు. రెట్టింపు ఉత్సాహంతో సుకుమార్ పార్ట్ 2ను మొదలు పెట్టబోతున్నాడు. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. పార్ట్ 2లో కూడా ఆమె ఉంటుంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.